హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో లాంగ్ స్కర్ట్ అనేది ఈజీగా పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. అండ్ అలాగే ఈ లాంగ్ స్కర్ట్ పైకి నేను మల్టీ టైప్ ఆఫ్ కుర్తీస్ అనమాట, కుర్తీస్, జీన్స్ పైన టాప్స్ యూస్ చేసి ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ స్కర్ట్ కోసం నేను 4 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. ఇది శారీ అనమాట. ఒకవేళ మీరు మెటీరియల్ తీసుకుంటే కనుక 4 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ 2 మీటర్స్ సిల్క్ ఆర్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. అండ్ పైన నడుం పట్టి బెల్ట్ కోసం 1/2 పట్టు ఫ్యాబ్రిక్ 1/2 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ నడుం పట్టి బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను మెన్స్ కాలర్స్కి యూస్ చేసే బక్రం యూస్ చేస్తున్నానండి. ఇది మీకు ఫ్యాన్సీ స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది. సో నడుం పట్టి నేను ఒక షేప్ అనేది కట్ చేస్తున్నా. దానికోసం 2.5 ఇంచెస్ లెంగ్త్, మీ నడుం చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా ఎందుకు అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా టైట్ అయినా లూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అలాగే స్కర్ట్ యూస్ చేసేటప్పుడు పైకి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ బక్రం పైన 2.5 ఇంచెస్ లెంగ్త్, నడుం చుట్టుకొలత కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్ట్రిప్ లాగా కట్ చేసుకున్నానండి నేను బక్రం షీట్ పైన. అండ్ నేను ఈ బెల్ట్ పార్ట్ని అంటే నడుం పట్టి పార్ట్ కొంచెం డిజైనర్ షేప్ లాగా పెడదాం అనుకుంటున్నాను. బికాస్ మల్టీ యూస్ చేయొచ్చు, అంటే ఈ విధంగా పెట్టుకుంటే కనుక కుర్తీస్కి టాప్స్కి వేటికైనా సరే కొంచెం డిజైనర్ వేర్గా యూస్ చేయడానికి బాగుంటుంది అని పెట్టాను. అండ్ ఇక్కడ ఈ నడుం పట్టి ఉంది కదా, నడుం పట్టికి మనం తీసుకున్న ఎక్స్ట్రా ఖర్చు ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది పాయింట్ పెట్టి మెయిన్ మెజర్మెంట్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా మిగిలిన బక్రం షీట్ని ఈ విధంగా 1/2కి ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని మీకు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో దాంట్లో కరెక్ట్గా మధ్యకి అనమాట. ఇక్కడ 14 వచ్చింది కదండి, 14లో కరెక్ట్గా మిడిల్కి 7 ఇంచెస్ దగ్గర అలా పాయింట్ పెట్టానమాట. కరెక్ట్గా మిడిల్కి షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా మధ్యకి మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ లాగా ఈ విధంగా గీసుకొని మనకి బెల్ట్ ఫుల్ లెంత్ అనేది 2.5 ఇంచెస్ ఉంది కదండి, 2.5 ఇంచెస్లో ఒక 1 ఇంచ్ తీసేస్తున్నాను బెల్ట్ షేప్ కోసం అనమాట. సో కింద వైపు నుంచి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చెక్ చేశాను. 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి షేప్ అనేది మార్చేసుకున్నాను. షేప్ మార్క్ చేసుకోవడానికి కూడా కొలత చూపిస్తానండి. మనం గీసుకున్న మిడిల్ పాయింట్, మిడిల్ లైన్ ఉంది కదా, ఆ మిడిల్ లైన్ దగ్గర నుంచి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకున్నాను. ఒక సైడ్ 5 ఇంచెస్కి ఈ విధంగా డాట్ పెట్టాను. అండ్ ఈ మిడిల్ గీత దగ్గర నుంచి ఇంకొక వైపును కూడా కరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుంది. అండ్ కింద పెట్టిన ఇప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి అంటే ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి లైట్గా అర్ధచంద్రాకారంలో ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అనమాట. నేను ఆ పాయింట్స్ రెండింటిని కలుపుతూ కరెక్ట్గా ఈ బక్రం షీట్ని ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని కరెక్ట్గా 1/2కి నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను కట్ చేయడం కోసం. సో ఈ విధంగా 1/2కి ఫోల్డ్ చేసి ఎందుకు కట్ చేసుకోవాలి అంటే బక్రం షీట్ కదులుతూ ఉంటుంది, అంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా. సో స్టిఫ్గా ఉండడం వల్ల అటు ఇటు కదులుతుంది అని చెప్పేసి నీట్గా రెండు వైపులా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సమానంగా రావాలి డిజైన్ అని చెప్పేసి ఈ విధంగా 1/2కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. మనకి మెజర్మెంట్ మొత్తం సమానంగా నీట్గా వస్తుందండి, ఎక్కువ తక్కువలు ఏం లేకుండా. నేను పెట్టిన షేప్ అయితే ఇది, ఫ్రంట్ బ్యాక్ కొంచెం యూ షేప్లో ఉంటుంది. అండ్ అలాగే సైడ్స్ ఏమో కొంచెం ఎత్తుగా అంటే కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది అనమాట బెల్ట్ పార్ట్ అనేది. అండ్ అలాగే స్కర్ట్ని నేను యూస్ చేసినట్టు అంటే కుర్తీస్ పైన టాప్స్ పైన యూస్ చేయాలి అనుకుంటే కనుక పైన ఉండే ఈ స్ట్రిప్ నడుం పట్టి అనేది కొంచెం వెడల్పుగా అంటే 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ పెట్టుకుంటేనే లుక్ వైజ్గా బాగుంటుందండి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికోసం ఫ్యాబ్రిక్ మనం ఈ బెల్ట్ షేప్ ఎలా అయితే తీసుకున్నామో నేను షేప్ కట్ చేయలేదండి, ఎందుకంటే 1/2 పట్టు ఫ్యాబ్రిక్ జారిపోతుంది. మనం బెల్ట్ అనేది అంటే
ఈ బక్రం షీట్ అనేది 2.5 inches లెంత్ ఉండేలాగా తీసుకున్నాం కదా, ఫ్యాబ్రిక్ ఏమో 3 inches లెంత్, ఒక 1/2 inch ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కింద పైన కూడా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా పెట్టానమాట. పెట్టుకొని కింద పైన కాదండి, సైడ్స్ కూడా, అంటే బక్రం షీట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చివర్లా కూడా ఒక 1/2 inch ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని తీసుకున్నా, ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం కోసం అనమాట. ఇది 2 మడతల పైన ఉంది క్లాత్, బక్రం షీట్ కింద క్లాత్ అనేది, అంటే నడుం పట్టికి క్లాత్ అనేది 2 మడతల మీద వేసుకున్నాను. అండ్ ఇది లైనింగ్, ఇది పాతది లంగ క్లాత్ అండి, మొద్దుగా ఉంటే లంగ క్లాత్ అయితే అని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే నేను చెప్పాను కదా లంగ క్లాత్, ఓల్డ్ లంగ క్లాత్ యూజ్ చేశానని, మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఈ లంగ క్లాత్ అనేది పెట్టుకొని చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నా, మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న పెట్టి స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్న వైపున బక్రం షీట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఎడ్జెస్ దగ్గర చూడండి, అంటే చివర్ల దగ్గర ఒక 1/2 inch వదిలేసి పెడుతున్నా. అండ్ అలాగే బక్రం షీటు ఒకవైపున స్మూత్గా ఉంటుంది, అంటే ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్కి గమ్ అతుక్కునే విధంగా ఉంటుందన్నమాట. ఈ బక్రం షీట్స్కి గమ్ ఉంటుందండి, అది మనం హీట్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్స్కి అతుక్కుంటుంది అన్నమాట. సో బక్రం షీట్కి స్మూత్గా ఉండేది ఫ్యాబ్రిక్ ఉండే సైడ్కి పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ ఉండే సైడ్కి పెట్టుకొని పైన ఒక 1/2 inch ఈ విధంగా వదిలేసాను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి. అండ్ అలాగే సైన్ కింద కూడా 1/2 inch ఖర్చు ఉంచి వదిలేసాను అనమాట. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నాను, ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ ఫుల్ హీట్లో పెట్టే చేస్తున్నానండి. ఈ విధంగా పెట్టుకొని నీట్గా పైనుంచి కింద వరకు మనకి బక్రం షీట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది, ఇదిగోండి బక్రం షీట్ అనేది అతుక్కుపోతుంది ఫ్యాబ్రిక్కి, కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా అతుక్కుంటే. అండ్ బాటమ్ పార్ట్ కటింగ్ చూపించలేదు కదండి, బాటమ్ పార్ట్కి కటింగ్ ఏమి ఉండదు. మనకి ఎంత లెంత్ అయితే కావాలో లెంత్ ఒకటి చెక్ చేసుకొని పైన వైపున, అంటే కుచ్చిళ్ళు దోపుకునే వైపున ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లెంత్ ఒకటి చెక్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇక్కడ స్టిచ్ చేసిన ఈ విధంగా బక్రం షీట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 1/2కి ఫోల్డ్ చేసుకున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్న బక్రం షీట్ ఉన్న వైపున స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చివర్లు సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నానండి, ఎందుకంటే 1/2 పట్టు ఫ్యాబ్రిక్ బాగా జారిపోతుంది, స్టిచ్చింగ్కి కుదరట్లేదు, జారిపోతుంది అని చెప్పేసి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని అండ్ బెల్ట్కి షేప్ ఉండే వైపు నడుంకి పై వైపున వస్తుందన్నమాట. సో ఈ షేప్ ఎలా అయితే ఉందో కరెక్ట్గా బక్రం షీట్కి పక్కన స్టిచ్ చేస్తున్నాను అనమాట. నేను తర్వాత తీసి నీట్గా కూడా చూపిస్తానండి. ఈ విధంగా చివరి దాకా స్టిచ్ వేసుకోవాలండి. అండ్ కంప్లీట్ అయ్యింది. నేను స్టిచ్ అనేది కరెక్ట్గా బక్రం షీట్కి ఆనుకుని ఉండేలాగా, ఫ్యాబ్రిక్ పైన బక్రం షీట్కి ఆనుకుని ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకున్నాను. బక్రం షీట్ పైన స్టిచ్ వేయకూడదు, వేయకుండా ఈ విధంగా పక్కకి ఆనుకుని ఉండేలాగా షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకొని మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్కిప్ చేయొచ్చండి కావాలంటే, కాకపోతే మందంగా ఉంటేనే బెల్ట్ పార్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా మందంగా వేసాను అనమాట. అంటే బక్రం షీటు పెట్టాను, మందంగా ఉండడానికి లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వేసాను. వేసుకొని పైన ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాను. కట్స్ పెట్టుకొని బెల్ట్ పార్ట్ని ఈ విధంగా 2 లేయర్స్ పైన ఉంది కదా, ముందు వెనక్కి, అంటే బెల్ట్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ముందుకి వెనక్కి వచ్చేలాగా పెట్టి పైన ఒకసారి ఐరన్ చేసుకున్నాను. నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఐరన్ చేసుకొని మనకి బక్రం షీట్ కాకుండా ఓన్లీ లైనింగ్ ఉన్న సైన్ చివర అంచులు ఈ విధంగా ఒక ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. బార్ మొత్తం బెల్ట్కి బార్ మొత్తం అనమాట. సో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండేదానిపైన మనకి మెయిన్ లైనింగ్, అంటే బెల్ట్ పార్ట్కి కింద బాటమ్ మెయిన్ లైనింగ్ జాయిన్ చేయాలన్నమాట. బాటమ్ పార్ట్కి మెయిన్ లైనింగ్ని ఈ విధంగా చివర్లు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే నడుము దగ్గర పక్కన వస్తుంది కదా మనకు ఓపెన్స్, ఆ ఓపెన్ వచ్చే దగ్గర అనమాట ఇది ఫ్యాబ్రిక్కి స్టార్టింగ్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ ఎండింగ్. చివర్లో కూడా ఇదే విధంగా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్న దానిపైన కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము
అంటే బెల్ట్ పార్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టుకోవాలి. అండ్ మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 2 మీటర్సే తీసుకున్నాను కాబట్టి కుచ్చులు అక్కడక్కడ దూరం దూరంగా వస్తాయండి. చిన్న చిన్న కుచ్చులు మరి పెద్దగా రాదు. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ వస్తుంది అన్నమాట. సో బెల్ట్ పార్టే ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకోవద్దు. ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఈ విధంగా నేను మొత్తం వివరంగా నీట్గా చూపిస్తున్నా. బెల్ట్ మనకి బెల్ట్ పార్టే ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే బెల్ట్ నీట్గా వస్తేనే మనకి అవుట్లుక్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. స్కర్ట్కి స్కర్ట్లో మెయిన్ పార్ట్ బెల్టే ఉంటుంది ఎక్కువ. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపు. అండ్ సైడ్ చివర్లు మీరు ఫోల్డింగ్ చేసుకొని, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలండి. బట్ ఇక్కడ జిగ్జాగ్ ఉందని చెప్పేసి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదు అన్నమాట. సో ఈ విధంగా పెట్టుకొని చివర్ల దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి, అంటే కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపు అన్నమాట. సో ఈ విధంగా పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. చివరి దాకా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకున్నాను ఫ్యాబ్రిక్ మొత్తాన్ని. 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ కదా, పెద్ద పెద్ద కుచ్చులు దగ్గర దగ్గరికి పెట్టుకున్నానండి. సో బెల్ట్ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయింట్ చేసేసాం ఈ విధంగా. సో అందరికీ అర్థమవుతుంది కదా, ఫస్ట్ బెల్ట్ రెడీ చేసుకున్నాము, తర్వాత బెల్ట్కి కింద బాటమ్ పార్ట్ అనేది జాయింట్ చేసుకున్నాము. బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకొని బెల్ట్కి బక్రం ఉన్న వైపున ఈ విధంగా, పైన ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, బక్రం కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. కింద స్కర్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లెంత్ 1 కట్ చేసుకుంటే సరిపోతుంది. లూజ్లో అవేమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే శారీ అసలు కట్ చేయలేదండి, బికాస్ ఈ లెంత్ మొత్తం నాకు సరిపోయింది. సో అందుకే కటింగ్ కూడా ఏది చూపించలేదన్నమాట బాటమ్కి. సో బెల్ట్ పార్ట్కి బాటమ్ మొత్తం జాయింట్ చేసేసుకున్నాం. ఫస్ట్ బెల్ట్ రెడీ చేసుకోవాలి, తర్వాత బెల్ట్కి కింద బాటమ్ మొత్తం జాయింట్ చేసేసుకున్నాము. జాయింట్ చేసుకున్నాక రెండు చివర్లు, బెల్ట్కి రెండు చివర్లు మాత్రమే ఓపెన్ ఉంటాయి, బెల్ట్కైనా కింద మెయిన్ ఫ్యాబ్రిక్కైనా. సో ఈ ఓపెన్ని బెల్ట్కి మంచి వైపున ఇంకొక చివర్ని ఈ విధంగా 1/2 నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించే విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని మనకి బెల్ట్ పార్ట్ వచ్చిన దగ్గర నుంచి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ 1/5 ఇంచెస్ అలా వదిలేసుకున్నాను. వదిలేసుకొని 1/5 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్సే బారుగా స్టిచ్ చేసుకోవాలి, అంటే స్కర్ట్కి సైడ్ స్టిచ్చెస్ అన్నమాట ఇవి. ఎందుకు లైనింగ్ ఫ్యాబ్రిక్ వదిలే స్టిచ్ చేస్తున్నాము అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకుంటే అవుట్లుక్ అనేది బాగోదన్నమాట, అంత నీట్గా ఉండదు. సో ఫస్ట్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకుంటాము, తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకొని కొంచెం దూరం స్టిచ్ చేసుకొని విడివిడిగా స్టిచ్ చేసుకుంటే అవుట్లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చివరి దాకా ఈ విధంగా స్టిచ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి, అంటే పైన బెల్ట్ ఉన్న దగ్గర నుంచి అనమాట, మళ్ళీ పైన బెల్ట్ ఉన్న దగ్గర నుంచి ఈ విధంగా నీట్గా పట్టుకొని, అంటే పైన బెల్ట్ నీట్గా పట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో కరెక్ట్గా అక్కడి నుంచి అనమాట. ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎంతవరకు ఓపెన్, 1/5 ఇంచెస్ దాకా ఓపెన్ ఎందుకు పెట్టాను అంటే ఓపెన్ లేకపోతే మనకి స్కర్ట్ అనేది పైకి ఎక్కదండి, వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఓపెన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు ఓపెన్ వద్దు అనుకుంటే కనుక ఆ ప్లేస్లో ఇన్విజిబుల్ జిప్ అయినా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇన్విజిబుల్ జిప్ పెట్టుకుంటే ఫినిషింగ్ ఇంకా నీట్గా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదని చూపించట్లేదు. ఇక్కడ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకొని 1 ఇంచ్ స్టిచ్ చేశాను. 1 ఇంచ్ స్టిచ్ చేసిన తర్వాత నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే ఈ విధంగా చివరి దాకా స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ చివరి అంచులు అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అంచు వచ్చింది కాబట్టి నేనేం స్టిచ్ చేయలేదు. అంచు లేకపోతే చివర్లు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు నడుం పార్ట్కి హుక్స్లు కాజాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సైన్ ఓపెన్ వచ్చింది కదా, ఈ ఓపెన్ వచ్చిన దగ్గర నుంచి స్కర్ట్కి మనకి ఫ్రంట్ సైడ్ ఎటువైపు అయితే ఉంటుందో అక్కడి నుంచి పట్టుకొని స్టార్ట్ చేయాలి. మనకి ఫ్రంట్ వైపు నుండే సైడ్ నుంచి
నడుము చుట్టూ కొలత. మీరు స్కర్ట్ ఎక్కడిదాకైతే వేసుకుంటారో అక్కడ నడుము చుట్టూ కొలత అనేది చెక్ చేసుకోవాలి. నడుము చుట్టూ కొలత కన్నా ఇక్కడ ఒక 2 ఇంచెస్ అట్లా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మనం ఫస్టే కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇది కరెక్ట్ నడుము మెజర్మెంట్ అన్నమాట. ఇక్కడ కాజాలు రావాలి, ఉక్సులు కాజాలే అంటారు కదా, సో కాజా పార్ట్ అనేది ఇక్కడ ఉండాలి. మీరు మామూలుగా గాగ్రాస్కి పెట్టే హుక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైన అంటే మనకి స్కర్ట్కి ఫ్రంట్ సైడ్ ఉండే పార్ట్, మెయిన్ పార్ట్ పైన హుక్సులు ఉంటాయి. ఈ పార్ట్ పైన హుక్సులు ఉంటాయి కరెక్ట్గా, దీని కింద ఈ షేప్కి కరెక్ట్గా కింద 2 హుక్సులు పెట్టుకోవాలి. పెద్ద పట్టి పెడితే ఖచ్చితంగా 2 హుక్సులు పెడితేనే నీట్గా ఉంటుందండి. 2 హుక్సులు 2 కాజాలు అన్నమాట. కింద మనం కరెక్ట్గా పెట్టుకున్న నడుము మెజర్మెంట్ దగ్గరికి కాజాలు పెట్టుకోవాలి. స్కర్ట్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. అండ్ ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.